అది ముచ్చట తెలియదు. రేపు నూతన సంవత్సరం కదా, ఇవాళ 31st. అందుకే మళ్ళీ మా చిన్నప్పటి దోస్తులని పెద్దప్పటి దోస్తులు అందరూ తెలుసుకొని ఇవాళ ఈ బాయ్గారు ఉన్నాం కదా, నైట్ బీర్లు వేసుకున్నాం బీర్లు తెలుసా ముచ్చండి కాదు, నీకు ఏం తెలియదు, సూర్యుడు ఇప్పుడు నేను చేసేది. వచ్చిందిరా మళ్ళా తనకి ఇంటి ప్రశాంతంగా ఉన్నక్క, రేపు న్యూ ఇయర్ మా దోస్తులందరినీ పిలుచుకుంటానా, పిలుచుకొని రేపు ప్లాన్ అది నీకు అని చెప్తారా, వచ్చిన అమ్మ తలగే తిన్నాండి. అబ్బా ఊకో అక్క, నేను మళ్ళీ వచ్చిన మా దోస్తుల మీదనే కలవంటున్నావు, నీకు నీకు చెప్తే అర్థం కదా, ఏదో ఒక రోజు అందరినీ పిలుచుకొని ఏదో పార్టీ చేస్తున్నా ఉంటారు రేపు నూతన సంవత్సరం కాబట్టి, మీ కళ్ళన్నీ మా మీదేనా, ఇంటి మంచి ఏదో చేస్తున్నావు, ఏమో చేసినావు, ఎక్కడో తిరిగినావు, మళ్ళీ నువ్వు వచ్చిన అలాగే నా తలకే తినడానికి ఊకో అక్క. అరే 31st నైట్ కదా, ఇప్పుడు ఒకరికైనా బట్టలు అయితే రా, మంచి కింద వేసుకుందాం, డబ్బులు వేసుకొని కాస్ట్లీ కాస్ట్లీ మంది తెచ్చుకున్నాం, మళ్ళీ మళ్ళీ మనం తక్కువ మంది ఆయన అనుకో అక్క ఏమంటే తెలుసా, చెప్పినా వినలే అంటది రా, మనం ఏం చేయాలి కాస్ట్లీ మంది తీసుకుని తాగదాం, అక్క తెలియకుండా తాగినప్పుడు జర మంచిగా ఉంటుంది, మళ్ళీ మనం కలిసి మంది ఆయన అనుకో, రేపు పొద్దు హాస్పిటల్ దొరకాలి మన అక్క వచ్చి అవుతుంది మళ్ళీ మనని. అరే ఒరే గుర్తుపెట్టుకోవాలి, ఇకేనా అందరికీ ఫోన్ చేద్దాం సాయంత్రం మంచికి తలాని డబ్బులు వేసుకుందాం, కాటన్ కాటన్ కొనుక్కొని తాగదాం, ఓకేనా కాస్ట్లీ మంది, ఓకేనా ఓకే. దోస్తులు వచ్చిర్రు మీ నైట్ ప్లాన్ వేసుకుంటాను వేసుకొని. అరే అక్కకు మళ్ళీ తెలిసిందిరా, అక్క తెలిసింది 31st కూడా అక్క చెప్పాలన్నా. అరే అక్కేంద్రా నా ఇంబడి పడతాను, అసలు మనం అసలు మనం అసలు ఎవరు చెప్పాలో అర్థమవుతుందిరా, అసలు ఎంత కడ చెప్పినట్టు పక్క నాకైతే ఇది కూడా చెప్పాలన్నా, 31st కూడా ప్రశాంతంగా దావ తీసుకునేదా. అయినా కానీ అరే నైట్ ఎన్ని బిల్లు తెచ్చుకున్నావురా, తెచ్చుకున్నావు నాకు ఆట పడుతుందా, స్విగ్గీ ఆట ఇద్దామన్నా, స్విగ్గీ పక్క ఆట ఇద్దామురా, ఎన్నైతే నాలుగు బిల్లు అన్నా, రెండు కాటలు తెచ్చుకున్నావురా అక్కకైతే అసలు చెప్పాలి, చిన్న రామం కావాడు సాయి గారు మాకు మిస్ అయితే మళ్ళీ మాకు మొత్తం చెప్తారు రావడి, రమేష్ గారు సునీల్ గారు వాళ్ళందరికీ ఫోన్ చేసి పిలుద్దాం, ఫోనీరా ఫోన్ ఏందో నాకు ఏం అర్థం కాదు, మా అక్కతో భయం భయం రాత్రి ఇంటికి వెళ్ళి పైసలు తీసుకొచ్చిండ్రా, ఫోన్ ఇచ్చాపోతాను కదా రమేష్ గారు కూడా సునీల్ కూడా అబ్బా మీరు కూడా బిజీ అవుతుందిరా, కొంచెం చెప్పినా చేద్దాం సరేనా, ఓకేనా ఇగో ఈ ఫోన్ దగ్గర పెట్టుకో, తిను తావు కానీ ఏమన్నా చేయి కానీ రోడ్ల మీద మాత్రం తిరగకురా, పోలీసు వాళ్ళు వచ్చి పట్టకపోతారా, తర్వాత నువ్వు అక్కడ ఉంటే నేను ఎట్లా తీసుకురావాలి, నేను నాకైతే తెలియదు తమ్మి నువ్వు ఎట్లా వస్తావు. అరే తమ్మి నైట్ అయితే తాగుదాం తిందాం కూర్చున్నావు ఇక్కడనే, కానీ అక్క మాత్రం తెలియదురా, తెలిసింది అనుకో మళ్ళీ నాకు వెళ్ళి చెప్తుంది, మళ్ళీ అస్సలు ముట్టుకోతుంది ఎందుకంటే తాగి తిని రోడ్ల మీద అందరు కింద పడ మళ్ళీ మాతో మాట్లాడుతుందిరా, ఓకే అది ఇంకో ముచ్చట చెప్పనా, మేము బయటికి పోము అస్సలే బయటికి పోము, ఎందుకంటే బయటికి పోతున్న పట్టుకుంటారు అందుకే. అరే అక్క చెప్పినా చెప్పిందా బయటకు అస్సలే పోదు మనం, ఓకేనా అరే ఏం ఇదే ముచ్చట ఉండాలే, ఓకే అక్క ఎటు ఫోన్ చేయక్క ఇది తాగి వచ్చింది ఇక్కడే ఉంటాం పొద్దున్నే కనబడతా కదా చూసుకో. నువ్వు చేసేది అన్ని తిరిగే తమ్మి నాకు, ఇప్పుడు కాదు రేపు తెలుస్తుంది ముచ్చట, అక్క రా అక్క అంటావు కదా అప్పుడు చెప్తా బిడ్డ నీ సంగతి, అప్పుడు అసలే రా నేను, చూసారు కదండి మా తమ్ముడు ఇవ్వాలని మద్యానికి బానిస కాకుండా ఈ కొత్త సంవత్సరం అయినా మంచి ఆశయాలతో మంచి ధ్యేయాలతో ప్రారంభిద్దాం, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మా ఎస్ఎన్టీ ఛానల్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఎస్ఐటి న్యూస్.